बाबा साहेब अंबेडकर स्फूर्ति भारत देश को मो राज अध्ययन जरगा आरपीसी व्यवस्थापक अध्यक्ष मेड़ा श्रीनिवास केन्द्र प्रभुत् नीट पालक स्वार्थ प्रयोजन साधारण पोली व्यवस्था पूर्ति कलुषितमी शास्त्रीयपरम नेर परशोधन समूल में मरचिपोन राष्ट्रीय प्रजा कांग्रेस प्रधान कार्यलय में जगह पार्टी वारंत सवेश అనేది మొట్టమొదట ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నేరం అనేది జరగకూడదు. ఈ సమాజంలో భద్రతగా ఉండాలి, మన బిడ్డలు భద్రతగా ఉండాలి, మన సమాజానికి మనమే ఆదర్శంగా నిలవాలి. అంటే ప్రతి పౌరుడు కూడా సమాజం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ సామాజిక రక్షణ కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాలకులందరూ కూడా వైఫల్యం చెందారు, పాలకులు కుళ్ళిపోయారు, పృష్టిపట్టిపోయారు. ఈ పాలకులందరూ కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల భవిష్యత్తు కానీ ప్రజల భద్రత కానీ వీళ్ళెవరికి ఎక్కలదు. అందుకని ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాట విప్లవం అనేది ఈ భారతదేశానికి అవసరం. అందులో ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని రంగాల్లోనూ కాపాడుకోవాలి. పేదరికం లేనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలి. ఎందుకంటే మనకు అన్ని వనరులు ఉన్నటువంటి గొప్ప అన్నపూర్ణలంటే రాష్ట్రాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనం మేల్కోవాలి. గతించినటువంటి ఆంధ్ర పౌరుషాన్ని మనం తిరిగి చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పే విధంగా యువత రోడ్డు మీదకి వచ్చి మన దేశాన్ని, మన మన సమాజాన్ని, మన బిడ్డల భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలని, నడింపించాలని, ఈ పాలకులకు, ఈ పాలనా విధానాలకు స్వస్తి చెప్పాలని, ఈ పాలకులకు చమరగీతం పాడాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పౌరులందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. భవిష్యత్తు కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ 26 జిల్లాల నుంచి, ప్రస్తుత 26 జిల్లాల నుంచి కూడా ఒక మంచి పౌరుల్ని సమాజంలోకి తీసుకొచ్చి రాజకీయ సంస్కరణతో కూడినటువంటి రాజకీయ వేదికని క్రియేట్ చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఇష్యూ ఏదైనా ఉందంటే, 100 ఏళ్ళు క్రితం మహాత్మా గాంధీ మీద 124A సెక్షన్ కింద బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు దేశద్రోహ నేరం కట్టారు. దేశద్రోహ నేరం కట్టి తర్వాత అది న్యాయస్థానం మీదే అత్యాచారానికి అవలంబించినటువంటి చట్టం అని చెప్పి ఆ చట్టాన్ని రద్దు చేయమని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈరోజు దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని చట్టాలు రోజు నిర్వీర్యం అవుతున్నాయి. ఎవరి మీద అన్యాయమైనటువంటి చట్టాలు, అందరి మీద అన్యాయమైనటువంటి చట్టాలే ఈరోజు అమలు చేస్తున్నాయి. నిజంగా నేరస్తులే ఈరోజు సమాజంలో హ్యాపీగా తిరుగుతున్నారు. న్యాయస్థానాలు అంటే భయం లేదు. అలాగే సాధారణ పోలీసులుగా అసలు ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కనీస పరిజ్ఞానం ఉండడం లేదు కొంతమంది పోలీసుకి. అయితే అసలు న్యాయ పరిభాష, న్యాయస్థానం యొక్క విలువలు కానీ, న్యాయస్థానం యొక్క నిబంధనలు కానీ తెలియనటువంటి స్థితిలో ఈరోజు కొంతమంది సాధారణ పోలీసులు ఉన్నారు. అసలు తప్పెవరు చేస్తున్నారు, నేరస్తులు ఎవరు? అసలు నేరస్తులకి శిక్ష పడాలి అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధమైనటువంటి విధానాల్లో ఉండాలి అనే ఆలోచన దృక్పథం ఉండాలి. ఏదో డ్యూటీ చేస్తున్నాం, కరప్షన్కి లైన్ క్లియర్ చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇచ్చినటువంటి వాడికి అనుకూలంగా మనం కేసు కట్టాలి అనే ఆలోచన ద్వారంలోనే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఒక మాన్యువల్గా పనిచేస్తుంది. ఇది మంచి పని కాదు. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎన్వీ రమణ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాలం చెల్లినటువంటి చట్టాలు అనేక ఉన్నాయి. ప్రతి వ్యక్తి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం సమానంగా అమలు జరగాలి. చట్టం అంటే సామాన్యుడికి, బాధితుడికి రక్షణగా నిలబడాలి. మన చట్టం నన్ను కాపాడుతుంది అనే ధైర్యం ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడికి ఉండాలి. ఈరోజు చట్టం భక్షిస్తుంది, శిక్షిస్తుంది అనే భయంతో బ్రతికేటటువంటి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు అన్యాయం జరిగినటువంటి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లల అత్యాచారాలు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు. అయినా చీమ కుట్టినట్టు లేదు. ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకు రక్షణగా ఉండాలి. రక్షణగా లేకుండా పోయి ఏదైనా నేరం జరుగుతుంటే దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఎవరన్నా అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినా, లేదు ఒక హత్య జరిగినా వెళ్ళి సానుభూతిగా 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చి నేరాలను ప్రోత్సహిస్తున్నారు. పోనీ ఈ ఇన్వెస్టిగేషన్ ఏమైనా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి కేసు కట్టినటువంటి ఎస్హెచ్ఓ దగ్గర నుంచి, ఐఓ దగ్గర నుంచి ఒక బాధ్యతగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి న్యాయస్థానంలో శిక్ష పడేటట్టు కృషి చేస్తున్నారంటే కేసు కట్టడం వరకే, తర్వాత చేతులు తెలుపుకుంటున్నారు. ఈ విధానాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ ఒక సెక్షన్నే కంప్లీట్ చేయడానికి, రద్దు చేయడానికి 100 ఏళ్ళు పట్టిందంటే మిగతా కాలం చెల్లినటువంటి సెక్షన్లన్నీ కూడా రద్దు చేయాలంటే ఈ కలియుగం అంతరించిపోవాలేమో.
మరో యుగాంతం రావాలి, యుగాంతం సంభవిస్తేనే కానీ ఈ ప్రజలందరూ కూడా అంతరించిపోతేనే కానీ ఈ ప్రజల్లో ఈ పాలకుల్లో మార్పు రాదు. అందుకని ముఖ్యంగా అస్సాం, కర్ణాటక, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఈ మానవ హక్కులు నిర్వీర్యం అవుతున్నాయి. అలాగే కొన్ని చట్టాలు రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది మంచి విధానాలు కావు. అందుకని మేము మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రులకి సుమారు 20 ఏళ్ళుగా రాస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ విధానాన్ని మార్చండి. ఇన్వెస్టిగేషన్ విధానాన్ని మార్చడం అంటే ఎఫ్ఐఆర్ వేసేటటువంటి హక్కు మాత్రమే సాధారణ పోలీసుకు ఉండాలి. ఇన్వెస్టిగేషను సందర్భాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ పోలీసు నిష్ఠాతులైనటువంటి పోలీసు విభాగం ఉండాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల్లో జుడిషియరీ పోలీసు కూడా ఉండాలి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమీ ఉండాలి. అప్పుడే ప్రజలు రక్షింపబడతారు. మన చట్టాలను మనం గౌరవించాలి, అలాగే మన చట్టాలు మనకే ఉపయోగపడాలి, మనల్ని రక్షించగలగాలి. న్యాయ ఇప్పుడు చట్టాలన్నీ కూడా రాజకీయ నేరస్తులకి, రాజకీయ వ్యాపారస్తులకి, అవినీతి వ్యాపారస్తులకి వీళ్ళకి మాత్రమే దాసోహం అయిపోయినాయి. అందుకని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక మెరుగైనటువంటి సమాజం, మెరుగైనటువంటి పాలన కావాలి. అందుకు సక్రమమైనటువంటి నేతలను మనం చట్టసభలకు పంపించాలి. చట్టం ఖచ్చితంగా సమానంగా అమలు జరగాలి. చట్టం ఎప్పుడైతే గాడి తప్పింది